క్రీస్తు యస్థునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను ఉత్తరం అనే కార్యక్రమం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక సంగతులను సమాధానములను మీరు నేర్చుకుంటున్నారు ఈ క్రమంలో ఈరోజు కూడా ఒక ఉన్నతమైనటువంటి సంగతిని మనం నేర్చుకుందాం ప్రియులారా దేవుని యుద్ధ నుండి మనుష్యులు ఎప్పుడూ వారికి కావలసిన వాటిని కోరుకుంటూ ఉంటారు ఆపదలో ఉన్నవారు ఆ ఆపదలు తీర్చమని అలాగే వారు ఇంకా ఏదైనా సాధించాలనుకున్నప్పుడు వాటిని సాధించేటందుకు బలమునిమ్మని లోక సంబంధమైనటువంటి బ్రతుకులో తాము సంతోషముగా జీవించడానికి దేవుని యొక్క ప్రసన్నత కావాలని దేవుణ్ణి భక్తులు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు అయితే దేవుని కొరకు మనము చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి అనే విషయాన్ని ఇంతగా భక్తులు ఏనాడు కోరుకున్నట్టు దేవునికి కనిపించడం లేదు దేవుని యొద్ధ నుండి తమకు కావలసిన వాటిని ఈ కాలం అనక ఆ కాలం అనక ఈ సమయం అనక ఆ సమయం అనక నిరంతరము నిత్యము కోరుకుంటున్నారు కానీ దేవుని కొరకు పనిచేసే విషయంలో ఈ సమయం మనక ఆ సమయం అనక ఈ కాలం అనక ఆ కాలం అనక దేవుని ఎదుట సిద్ధంగా ఉంటున్నారా ఇది ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి సమాధానం ప్రశ్న మరలా చెబుతున్నాను జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దేవుని ఎద్దు నుండి మనం పొందేవైతే ఈ సమయం లేదు ఆ సమయం లేదు ఈరోజు లేదు ఆ రోజు లేదు ఎప్పుడైనా సరే దేవుని యుద్ధం నుండి మనము పొందేటివైతే దేవుడు ఎప్పుడిచ్చినా మనం సిద్ధమే ఈరోజు అర్ధరాత్రి వేళ నేను మీకు ఈవులను ఇస్తాను అని దేవుడు అన్నాడు అనుకోండి మీకు నేను దీవెనలను ఇస్తాను ఆశీర్వాదాలు ఇస్తాను అని అర్ధరాత్రి వేళ మీకు వాటిని ఇస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు అనుకోండి మీరు నిద్రపోతారా మీరు నిద్రపోతారా లేదు ఎంత రాత్రైనా సరే మీరు మేలుకునే ఉంటారు మీ కన్నులకు నిద్ర రాదు ఇద్దరు రాదు మరి ఈ అర్ధరాత్రి వేళ మీరు దేవుని కొరకు పని చేయాలి ఈ అర్ధరాత్రి వేళ మీరు దేవుని కొరకు కష్టపడవలసినటువంటి ఒక కార్యక్రమం ఉంది అని అన్నప్పుడు రాత్రి వేళ ఏంటి ప్రభువా పని పగటి వేళ చేస్తానులే నాకు కొంచెం శరీరంలో బాగోలేదు నలతగా ఉంది తరువాత నేను నీ కొరకు పని చేస్తానులే నీ కొరకు కష్టపడతానులే అంటారు అంటే దేవునికి మనం ఇచ్చే విషయంలో దేవునికి మనం పనిచేసే విషయంలో మన అనుకూలతను మనం చూసుకుంటున్నాం మన అనుకూలతను మనం చూసుకుంటున్నాం అంటే మనకిష్టమైనప్పుడు దేవుని కొరకు మనం వెళతాం మనకిష్టమైనప్పుడు దేవుని కొరకు మనం ఇస్తాం మనకిష్టమైనప్పుడు దేవునికి పనిచేస్తాం కానీ దేవుని యుద్ధ నుండి మనం తీసుకునే విషయంలో అయితే దేవుని యుద్ధ నుండి మనం పొందే విషయంలో అయితే ఎప్పుడైనా పర్వాలేదు తండ్రి అంటాం ఎప్పుడైనా పర్వాలేదు నీవిస్తాను అంటే నేను ఎప్పుడైనా సిద్ధమే నీవు నాకు ఆశీర్వాదాలను దేవులను ఇస్తాము అంటే నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను అని చెబుతారు అంతే తప్ప ఇప్పుడు కాదు తండ్రి ఇప్పుడు నాకు నీవు దేవునలు ఇవ్వద్దు ఆశీర్వాదాలు ఇవ్వద్దు ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగలేదు ఇప్పుడు నాకు తీరిక లేదు తర్వాత కలుద్దాంలే అని అంటారా లేదు అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి దేవుని యుద్ధం నుండి మీరు పొందే విషయంలో దేవునికి మీరిచ్చే విషయంలో ఎంత వ్యత్యాసాన్ని చూపిస్తున్నారో చూడండి మనుష్యులలో ఇటువంటి భావాలు ఉన్నాయి మనుషులలో ఇటువంటి తారతమ్యాలు ఉన్నాయి కనుక దేవుడు ఈ విషయాన్ని గూర్చి మనుషులకు నేర్పించాలనుకుంటున్నాడు జ్ఞానమును ఆయన ప్రబోధించాలనుకుంటున్నాడు సమాధానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఒక చక్కని వాక్య భాగాన్ని మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువు దేవుని వాక్యమును సమాజానికి ప్రకటించాలనేటువంటి ఆలోచనతో తీవ్రమైనటువంటి ఆశతో ఆయన పలుకుతున్నటువంటి వాక్య భాగాన్ని మనం చూడగలిగితే దేవునికి మనము ఎల్లప్పుడూ పనిచేయవలసిన వారముగా ఉన్నాము సమయమనక అసమయమనక అనక దేవుని వాక్యము నిమిత్తము మనము నిరంతరము పనికి సిద్ధముగా ఉండవలసిన వారముగా ఉన్నాము అని మనకు అర్థమవుతుంది ఆ వాక్య భాగం ఏమిటి ప్రభు పలికిన ఏమిటి ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం సువార్త నాలుగవ అధ్యాయము సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వాక్యాన్ని చూడండి సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వాక్యం ఇంకా నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చిందని మీరు చెప్పుదురు కదా ప్రభు ఏమంటున్నారు అక్కడ కోతకాలము ఒక పొలము ఓ పొలములోని పండినటువంటి పంట ఆ పంటను కోత కోసేటువంటి సమయం దీనిని గురించి ఆయన మాట్లాడుతున్నారు ఏమంటున్నారు ఆయన ఇంకా నాలుగు నెలలైన తర్వాత కోత కాలం వచ్చినట్టు మీరు చెప్పుదురు కదా అని ఒక ఉదాహరణ చూపిస్తున్నారు ఆ పంట పొలాలను చూపించి అప్పట్లో సంవత్సరానికి ఒకటి లేదా రెండు పంటలు వేసేవారు ఇప్పుడు మూడు నాలుగు ఐదు పంటలు వేసేస్తున్నారు అంటే భూమి సారాన్ని ఇష్టం వచ్చినట్టు తీసేసుకుంటున్నారు అందువలన వీరు పండించేటువంటి పంటలు ఏం ఉండటం లేదు మనం తినేటువంటి తిండిలో కూడా ఏముండటం లేదు భూమి పంట సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి రెండుసార్లు అయితే చక్కగా ఆ సారం అంతా ఆ దినుసులలోనికి వస్తుంది ఆ పంటలోనికి వస్తుంది అప్పుడు మనం చక్కగా ఆ ఆహారాన్ని భోజించినప్పుడు కొద్దిగా ఆహారం తీసుకున్నా కానీ ఆ ఆహారం మనకు చక్కగా ఇముడుతుంది మంచి బలాన్ని ఇస్తుంది మంచి పోషకాలను ఇస్తుంది కానీ జనాభా పెరుగుదల వలన మనిషి స్వార్థ ప్రయోజనాల వలన స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు తక్కువ కాలంలో ఎక్కువ లాభం కావాలి మనిషికి ఈ కారణాలన్నిటి వలన ఈరోజు మనుషులకు సరైనటువంటి ఆహారం అందటం లేదు అయితే పూర్వకాలంలో ఎలా ఉండేదో చూడండి సంవత్సరానికి ఒక పంట లేక రెండు పంటలు ఆ విధంగా ఏసుక్రీస్తు ప్రభువు ఒక పొలము పంటను చూపిస్తూ ఇంకా నాలుగు నెలలైన కోత కోతకాలము వచ్చినని మీరు చెప్పుదురు కదా అయితే ఇక్కడ ఆయన కోత కాలమును గురిచి కానీ పంటలను గూర్చి కానీ మాట్లాడటం లేదు కానీ ఆ యొక్క కోత కాలమును గూర్చి ఆయన ఉదాహరణగా చూపిస్తూ మనుషులకు దేవుని మాటలను ప్రకటించవలసినటువంటి ఆవశ్యకత దేవుని పనిని సత్క్రియలుగా ఈ భూమి మీద జరిగించవలసినటువంటి ఆవశ్యకత ఎలా ఉన్నదో తెలియజేస్తున్నారు కోతకాలం అయితే నాలుగు నెలలకు వస్తుందని మీరు చెబుతారు చూడండి కోతకాలం అయితే నాలుగు నెలలకు వస్తుందని మీరు చెబుతారు ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి ఏ పలములు మనుషులతో నిండి ఉన్నటువంటి సర్వ సమాజమును ఆయన చూపిస్తున్నారు ఇదిగో మీ కన్నులెత్తి పలములను చూడుడి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను మనుషులను చూడండి సర్వ సమాజాన్ని చూడండి వీరందరికీ దేవుని వాక్యమును ప్రకటించవలసినటువంటి అవసరత ఇప్పుడే వచ్చి ఉన్నది ఈ మాటలను చక్కగా మీరు అర్థం చేసుకోవాలండి దేవుని పని చేయవలసినటువంటి అవసరత ఆవశ్యకత ఎప్పుడో చేద్దాంలే ఎప్పుడో దేవునికి ఇద్దాంలే ఎప్పుడో దేవుని కొరకు నేను కష్టపడదాంలే అనుకోవటానికి వీలు లేదు ఇదిగో మీ కన్నులెత్తి ఒక్కసారి సర్వ సమాజాన్ని చూడండి అంటున్నాడు దేవుడు ఇదిగో ఇప్పుడే ఈ పంటంతా తెల్లవారి కోతకు సిద్ధంగా ఉన్నట్టుగా మీకు అర్థం అవటం లేదా మీ మనోనేత్రములు తెరిచి మీరు ఆలోచన చేస్తే ఈ సమాజాన్ని మీరు చూడగలిగితే ఇక ఆలస్యం చేయకూడదు నేను దేవుని పనిలోనికి దిగాలి నేను దేవుని కొరకు బ్రతకాలి దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలి అని మీకు అనిపించటం లేదా అని ప్రభు అక్కడ తెలియజేస్తున్నారు ప్రియులారా దేవుని నుండి మనము పొందేటివైతే సమయం లేదు అసమయం లేదు ఇప్పుడే దేవుడు నాకు అన్ని ఇస్తే బాగున్ను అనుకుంటున్నామే దేవుని కొరకు మనము చేయవలసిన పనులైతే సమయం లేదు అసమయం లేదు ఇప్పుడే నేను దేవుని కొరకు పని చేయాలి అనుకుంటున్నావా అసలు మనలోని మార్పును గురించి కూడా మొట్టమొదట మనం ఆలోచన చేయగలిగితే మార్పును కూడా చాలామంది వాయిదా వేస్తూ ఉంటారు రక్షణను చాలామంది వాయిదా వేస్తూ ఉంటారు ఇంకా అప్పుడే మించిపోయిందే ఉంది నేను ఇంకా చచ్చిపోవటం లేదు కదా నాకు ఇంకా చాలా సమయం ఉంది కదా మారదాంలే దేవుని కొరకు ఇంకా ఆలోచిద్దాంలే నిర్ణయం తీసుకుందాంలే అనుకుంటూ ఉంటారు మనుషులు దేవుడు నీకు ఇచ్చిన కాలం ఎంతో నీకు తెలియదు ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం అంటున్నాడు దేవుడు దేవుని నుండి మనం పొందే వాటికైతే మనమే అంటున్నాం ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం ప్రభు ఆశీర్వాదాన్ని దేవుని ఇచ్చాయని మరి మనం మారే విషయంలో ఇప్పుడే ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అంటున్నావా మనము రక్షణలో ప్రవేశించేటువంటి విషయం అయితే ఇదిగో ఇదే రక్షణ దినం అని మనం అనుకోగలుగుతున్నావా దేవుని నుండి పొందే విషయంలో అయితే దేవుడు నన్ను చల్లగా చూడాలి నన్ను కాపాడాలి అనుకునే విషయంలో అయితే నిరంతరం దేవుడు నన్ను కాపాడుతూనే ఉండాలి నేను అడగకపోయినా దేవుడు నాకు ఇస్తూనే ఉండాలి అనుకుంటున్నాం కానీ దేవుని కొరకు పని చేసే విషయంలో అయితే దేవుడు అడగకపోయినా నేను పని చేయాలి ఎల్లప్పుడూ నేను దేవుని పనికై సిద్ధముగా ఉన్న పాత్రగా ఉండాలి అని అనుకుంటున్నావా అవులు గారు కొరుంధీరుకు రాసినటువంటి రెండో పత్రిక ఆరో అధ్యాయంలో చూడండి పౌలు గారు కురుధీయులకు ఈ పత్రికను రాస్తూ ఇదే విషయాన్ని గురించి ఆయన తెలియజేస్తున్నారు కురుంధీయులకు పౌలు గారు రాసిన రెండో పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వాక్యం నుండి కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మను వేడుకొనిచున్నాము మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు మీరు ఎల్లప్పుడూ దేవునికి సిద్ధంగా ఉండండి అకాలమా సకాలమా ఏ కాలమైనా సరే మీరు దేవుని కొరకు సిద్ధముగా ఉండాలి రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు దేవుని పనిని నిర్లక్ష్యం చేయొద్దు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి దేవుని నుండి మీరు పొందే వాటి విషయంలో మీరు సిద్ధంగా లేకపోయినా పర్వాలేదు కానీ దేవునికి మీరు ఇచ్చే వాటి విషయంలో దేవుని కొరకు మీరు బ్రతికే వాటి విషయంలో మీరు సిద్ధంగా ఉండాలి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము వేడుకొని అంటున్నారు ఇక్కడ పౌలు గారు అనుకూల సమయం అందు నీ మొరను ఆలకించితని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా అనుకూల సమయమందు నీ మొర ఆలకించి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు మన మొర ఆలకించటానికి మనకు కృప అనుగ్రహించటానికి అనుకూల సమయం అందు నీ మొర ఆలకించితని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము వాయిదా వేయద్దు నీ రక్షణను వాయిదా వేయొద్దు నీవు దేవుని కొరకు చేసే పనిని వాయిదా వేయొద్దు దేవుని కొరకు చక్కగా బ్రతుకు సమయం అనక అసమయం అనక ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటూ దేవుని కార్యక్రమాలలో ఉత్సాహాన్ని చూపించు నిర్లక్ష్య ధోరణి వద్దు రేపు మాపు అనేటువంటి ఆలోచన వద్దు దేవుని కొరకు చేయాలి అనుకున్నప్పుడు దేవుని కొరకు ఇవ్వాలి అనుకున్నప్పుడు దేవుని పనిలో ముందుకు సాగాలి అనుకున్నప్పుడు వాయిదా పర్వం నీవు పెట్టనేకూడదు ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము ఇదిగో ఇదే రక్షణ దినము ప్రియులారా దేవుని విషయంలో మనం ఎలా ఉన్నప్పుడు మన బ్రతుకులు ఫలవంతంగా ఉంటాయి ఎల్లప్పుడూ నేను దేవుని కొరకు సిద్ధమే దేవుని చిత్తమును నెరవేర్చుటకు నాకు ఈ సమయం ఆ సమయం అని లేదు ఎల్లప్పుడూ నేను దేవుని చిత్తమును నెరవేరుస్తాను అర్ధరాత్రి అయిన దేవుని పనికి నేను సిద్ధమే దేవుని కృపను నేను నిర్లక్ష్యం చేయను ఆయన నన్ను నిరంతరం ఆదుకుంటున్నాడు నేను నిరంతరం ఆయన పనులలో ఉండాలి నిరంతరం మార్పు నొందిన వ్యక్తిగా ఉండాలి నిరంతరం పరిశుద్ధతలో ఉండాలి నేనెప్పుడు నా బ్రతుకు విషయంలో వాయిదాలను వేయను సత్యము ధర్మము దేవుని మార్గమైన యేసుక్రీస్తు ప్రభువులు నడుచుకోవటం ఇటువంటి విషయములో నేను ఎల్లప్పుడూ నిర్లక్ష్య ధోరణతో ఉండను నేను ఎప్పుడూ దేవుని కొరకు చక్కగా సిద్ధపాటుతో ఉంటాను నేను దేవునిలో చక్కగా ముందుకు కొనసాగుతాననేటువంటి మనస్సు మనలో ఉండాలి ప్రతి సమయమందు ప్రతి కాలమందు దేవుని కొరకు మనము సిద్ధముగా ఉండాలి లేని పక్షంలో ఏం జరుగుతుందో తెలుసా ఆ విషయాన్ని కూడా దేవుడు తెలియజేశాడు ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం ఒకవేళ మనం అలా లేకపోతే మనము జాగరూకులముగా లేకపోతే సిద్ధముగా లేకపోతే దేవుడు ఒక మాట చెబుతున్నాడు వార్త మూడవ అధ్యాయము పదో వాక్యాన్ని చూడండి చూడండి మతేశ్వార్త మూడవ అధ్యాయము పదో వాక్యం ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది నీవు సిద్ధంగా లేకపోతే గొడ్డలు సిద్ధమైపోతుంది నీవు సిద్ధంగా లేకపోతే శిక్ష సిద్ధమైపోతుంది అది భయంకరం కదా అతి భయంకరం కదా కనుక మార్పునందు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి వాయిదా వెయ్యొద్దు దేవుని చిత్తము నెరిగిన తరువాత రేపు మాపు అనుకుంటూ నీ సమయమును వృధా చేసుకోవద్దు ఎందుకంటే ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది మార్పు నొందని హృదయాలను ఫలించని జీవితాలను ఒక చెట్టును నరికినట్టుగా నరకడానికి గొడ్డలి దేవుని గొడ్డలి సిద్ధంగా ఉంది ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును ఇది తథ్యం కనుక ఈ దేవుని మాటలకు మీరు భయమునొందిన వారై ఎల్లప్పుడూ దేవుని కొరకు సిద్ధముగా ఉన్నవారై ఇప్పుడే మార్పునుంది అనుకూల సమయం ఆయన మనమనం ఆలకిస్తున్నాడు గనక ఇప్పుడే మార్పునొంది ఈ రక్షణ దినమందు రక్షణలో ప్రవేశించి దేవుని సత్క్రియలన్నిటినీ పూర్తి చేసుకోవటానికి వేగిరపడాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి మమ్మను హెచ్చరిస్తూ మీ చక్కని మాటలను మా హృదయములోనికి పంపించారు ఈ మాటలు ఫలము తీసుకుని వచ్చి మా జీవితాలను మీ మార్గములో ముందుకు నడిపించగలుగుటకు సహాయమును దయచేయండి మీ మాటలు విని చక్కని నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి మీ బిడ్డలందరికీ మీ తోడుగా ఉంచండి రక్షణ విషయంలో వాయిదా వేయకుండా మీ పని విషయంలో అశ్రద్ధను కలిగి ఉండకుండా ఎల్లప్పుడూ తండ్రి సిద్ధపడినటువంటి పాత్రలుగా మీ దృష్టికి కనిపించే భాగ్యం నాతో పాటు మీ బిడ్డలందరికీ అనుగ్రహించి క్రీస్తులో ముందుకు నడిపించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైనా ఏసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ ట్రిబుల్ సిక్స్ ధన్యవాదము ఈ కార్యక్రమమును అనేకమందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు